గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ డైరెక్టర్ విద్యుత్ లత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గద్వాల ప్రాంతంలో ప్రత్యేకమైన డయాలసిస్ సెంటర్ ఏర్పాట్లు చేసి అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణంలో పేద ప్రజలకు 57 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి మందులను కూడా అందజేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో నర్సింగ్ కోర్సుల కొరకు మన ప్రాంతంలోని విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి నర్సింగ్ కోర్సులను పూర్తి చేసేవారు. ఇప్పుడు ఎలాంటి కష్టాలు లేకుండా గద్వాల ప్రాంతంలోనే కొత్తగా మంజూరైన నర్సింగ్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మెరిట్ విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని కోరారు. నర్సింగ్ కాలేజీ డైరెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థినులను మెరిట్ ప్రకారం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సార్ ఎంత మోటివేట్ చేస్తున్నారో, పక్కనున్న సైన్యం అంతా కూడా చాలా కష్టపడి తక్కువ టైంలోని మంచి రిజల్ట్ ఇంప్రూవ్మెంట్ తీసుకున్నాము. కానీ ఇంత ఇనిషియేషన్ తీసుకొని ఈ గ్రామాల గురించి ఈ పిల్లల గురించి ఇంత శ్రమ పడము చాలా ఈ గద్వాల ప్రభు పిల్లల చాలా చాలా అదృష్టము. దానికి సరిగా మేము కూడా కష్టపడి పిల్లలందరికీ అడ్మిషన్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి తగినంత నాలెడ్జ్ని కానీ స్కిల్స్ని కానీ డెవలప్ చేసి మళ్ళీ గ్రామంలోనికి పిల్లలందరినీ ట్రైనింగ్ చేయించి పంపించి వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఇలా ఉంటుంది అని చెప్పడానికి మా తరపుని టీచర్స్ అందరం కూడా ఇంక్లూడింగ్ స్టార్టింగ్ విత్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ నుంచి ట్యూటర్స్ వరకు అందరం కూడా మంచిగా కష్టపడి పిల్లల అభివృద్ధి గురించి మేము పాటుపడతామని ప్రిన్సిపల్గా మేము చెప్తున్నాం. అంతేకాకుండా మీరు మీడియా తరపు నుంచి కూడా మంచిగా వాళ్ళకి అందరికీ ఈ సమాచారం అంది వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునేటట్టు సహకారం కూడా చేయాలి. మా ప్రిన్సిపల్స్ ఇక్కడ ఉన్నటువంటి కమలా మేడం గారు, సత్యప్రియ మేడం గారు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీ తోటి, నర్సింగ్ చదివిన ఫ్యాకల్టీ గారి సహకారంతో 2 ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేసి భారతీయ నర్సింగ్ మండలి అని ఢిల్లీలో ఉంటుందమ్మా, కానీ వారికి కూడా వారి పర్మిషన్ కూడా తీసుకుని ఈ నర్సింగ్ కాలేజ్ని రిజిస్టర్ చేసి ఈసారి అడ్మిషన్స్కి మార్గం క్లియర్ చేశారు, వాళ్ళు సుగమం చేశారు. సో ఇప్పుడు మీరు మీడియా మిత్రులు కోరేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్సు 4 ఏళ్ల డిగ్రీ కోర్సు, ఇంటర్ బైపీసీ చేసిన వాడు మాత్రమే అర్హులు. ఈ సంవత్సరం మాత్రమే ఇది మోస్ట్లీ ఇంటర్లో వచ్చిన మెరిట్ ని బట్టి ఉంటుంది. ఎందుకంటే భారతీయ నర్సింగ్ మండలి దీన్ని నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా నీట్ ద్వారా భర్తీ చేయాలని ఆలోచిస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ సీట్లు ఎంబీబీఎస్ లాగా నీట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. మనకి జోగులాంబ గద్వాల నర్సింగ్ కాలేజ్ కి 100 సీట్లకి మనం పర్మిషన్స్ తీసుకున్నాము. సో 100 మంది విద్యార్థులకు ఇక్కడ ఈ సంవత్సరం నర్సింగ్ విద్యని అభ్యసించడానికి అవకాశం ఉంది. ఓన్ బిల్డింగ్, సొంత భవనం కూడా నిర్మాణం అవుతుంది మంచి స్థాయి ప్రమాణాలతో. మన ఎమ్మెల్యే గారికి కూడా మంచి అంటే విద్య మీద ఆయనకి చాలా ఆడపిల్లల్ని విద్యలో చాలా ప్రోత్సహించి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశం అనేది కనపడింది నాకు.